నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శాఖ గ్రంథాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ సంచాలకులు ఎంఆర్ ప్రసన్న కుమార్. ఇక ఆయన మాట్లాడుతూ నంద్యాల శాఖ గ్రంథాలయంను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని, ప్రజల్లో గ్రంథాలయాల ఆవశ్యకత గురించి పాఠశాలకు వెళ్లి పిల్లల్లో కూడా పఠనాసక్తి కలిగించడానికి, గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండడానికి గట్టిగా కృషి చేయాలని తెలియజేశారు. పాత్రికేయులు కూడా గ్రంథాలయాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తోడ్పడాలి అన్నారు. గ్రంథాలయం డిజిటల్ గ్రంథాలయంగా త్వరలో దానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను కూడా మంజూరు చేస్తామని అన్నారు. జాయింట్ కలెక్టర్ గారు పేపర్ రైట్ మీరు మీ లెవెల్లోనే పర్మిషన్ తీసుకుంటారా? సెక్రటరీ రేట్ ఇస్తాడు నేను మేము తీసుకోండి సార్, ఆయన ఇచ్చిన రేట్ ప్రకారమే అమ్మేసి చలాన పెట్టడం. మరి ఇవన్నీ ఇస్తు చలాలకు ఇస్తున్నారా? అవును సార్, ఇది ఒకటి ఖాళీ పెట్టారు. అదే సెట్ చేసుకుంటున్నాం సార్, కొత్తగా ఇళ్ళలో కొంతమంది కొంచెం షిఫ్ట్ అయింది కదా సార్, ఆర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి డివైడ్ చేస్తాం. ఇది వచ్చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అని చెప్పారు. రాస్తే చీకట్లో కనపడి వైట్ పేపర్ మీద బ్లాక్ ఎక్కించారు. కనీసం ఇలా ట్రాక్ చేస్తాం. కర్నూలు జిల్లాలో గ్రంథాలయాల సందర్శన సందర్భంగా మరి ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి ఈరోజు నంద్యాల గ్రేడ్ 2 గ్రంథాలయం దర్శించడమైనది. ఈ సందర్శనలో పుస్తకాల వర్గీకరణ, అలాగే ఇష్యూ రిజిస్టర్, గేట్ రిజిస్టర్, ఎంతమంది పాఠకులు వస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఏ విధంగా గ్రంథాలయాన్ని ఉపయోగపడుతున్నారు, అలాగే ఈ గ్రంథాలయానికి మరి మార్పు చేయడానికి స్థల మార్పిడి గురించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఎంతవరకు ఇది సౌకర్యవంతంగా ఉంది అని చూడడానికి వచ్చాను. అలాగే మరి త్వరలో ఇప్పుడు గ్రేడ్ 1 కేటగిరీలో డిసిఎల్లో మేము సాఫ్ట్వేర్ చేశాము. ఈ గ్రంథాలయ దాంట్లోనే ఇష్యూ రిజిస్టర్ ఆన్లైన్ ఇస్తున్నాము, బార్కోడింగ్ మెషిన్ కూడా పెట్టాము. సో అన్నీ కూడా ఒక రీడర్ సౌకర్యవంతంగా చదువుకోవడానికి, ఒక పుస్తకం ఎక్కడుందో తెలుసుకోవడానికి ర్యాక్స్ నంబరింగ్ కూడా ఇస్తున్నాము, ర్యాక్ నంబరు అలాగే బ్లాక్ నంబర్ కూడా ఇస్తున్నాము. సో ఎక్కడైనా ఒక రీడర్ వచ్చి బుక్ మీద కావాల్సిన బుక్ ఆథర్ కానీ బుక్ కానీ క్లిక్ చేస్తే వెంటనే అది ఏ ర్యాక్లో ఉంది, ఏ బ్లాక్లో ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో ఆ విధంగా ఈజీ పికప్ కోసం ఎవరి సహాయం లేకుండా తీసుకొని మళ్ళీ అక్కడ ఇచ్చేయడానికి ఉపయోగించుకోవడానికి చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఇంట్రా డిస్ట్రిక్ట్లో కూడా మేము చేయడమే కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ ఇంట్రా స్టేట్ కలుపుతాం. అంటే ఒక రీడర్ ఏ బుక్ తీసాడో మాకు స్టేట్లో తెలిసే విధంగా దీన్ని అనుసంధానం చేస్తాం. కాబట్టి ఎంతమంది ఏ రీడర్స్ బుక్స్ తీసుకుంటున్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఇష్యూ జరుగుతుందనేది స్టేట్ లెవెల్లో కూడా మాకు తెలిసే విధంగా ఇది సాఫ్ట్వేర్లో అనుసంధానం చేయబోతున్నాం. త్వరలో 4.0 ఈ గ్రంథాలయ కొత్త వర్షన్, ఇది 3.0 అనేది దాదాపు 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 4.0 అనేది కూడా త్వరలో ప్రవేశపెడుతున్నాం. మోస్ట్లీ ఈ సంవత్సరం చివరికి దాన్ని మనం అప్డేట్ చేసుకుని గ్రేడ్ 1 కాకుండా గ్రేడ్ 2 గ్రేడ్ 3 కూడా చేయాలని మేము ప్రణాళిక చేస్తున్నాం. అనంతరం శాఖ గ్రంథాలయానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి సంచాలకుల వారు గ్రంథాలయ అధికారి జలాల్ బషీర్ అహ్మద్ ని అభినందించారు. ఈ సందర్భంగా సారసత్వం సంఘం అధ్యక్షులు గెలివి సహదేవుడు, డాక్టర్ కిషోర్, దంత వైద్యులు మరియు కవుల బృందం పాల్గొని గ్రంథాలయానికి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన పండితులు పింగళి సూరన్న గారి పేరు పెట్టాలని వారు సంచాలకుల వారికి వినతి పత్రం సమర్పించారు. ఆల్రెడీ మనం గవర్నమెంట్కి పంపించాం, గవర్నమెంట్ నుంచి కూడా ఒక పాజిటివ్గానే వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను వెళ్ళగానే దాని మీద చర్య తీసుకుంటాను. మోస్ట్లీ ఇట్ విల్ బి డన్, నో ప్రాబ్లం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.